టాలీవుడ్ సినీ చరిత్రలో పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రికార్డులు క్రియేట్ చేశాడు. 69 ఏళ్ల జాతీయ పురస్కారాల చరిత్రలో ఎవరికి దక్కని గౌరవం బన్నీకి దక్కింది. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి నటుడు ఈయనే. స్వయాన బన్నీనే షాక్ అయ్యానని చెప్పారు. అంతలా ఈ అవార్డుకు ప్రాధాన్యత ఉంది. అల్లు అర్జున్ కు అవార్డు దక్కడంతో డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. ఇందులో నటించిన రష్మిక నేషనల్ క్రష్ గా గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీవల్లిగా ఆమె నటన బాగా మెప్పిస్తుంది. పార్ట్ 2లో శ్రీవల్లి విశ్వరూపం మరో రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే సుకుమార్ కూడా తెలిపారు. తాజాగా అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కడంతో గతంలో పుష్ప సక్సెస్ మీట్ లో రష్మిక మాటలు మళ్ళీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేనైతే చెప్తున్నారండి, పుష్ప గారికి ఈసార్లు నేషనల్ అవార్డ్ కాదు, ప్రతి అవార్డు రాకపోతే ఫస్ట్ హర్ట్ అయ్యేది నేనేనండి. అసలు ఆ స్క్రీన్ మీద పుష్ప గారిని చూసేటప్పుడు అబాబాబాబాబా. పుష్ప సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడని అప్పట్లో సక్సెస్ మీట్ లో నేషనల్ అవార్డు గురించి రష్మిక ముందే చెప్పింది. పుష్ప గారికి ఈసారి నేషనల్ అవార్డే కాదు, ప్రతి అవార్డు తప్పకుండా వస్తుందని చెప్పేసింది రష్మిక. రాకపోతే మొదట హర్ట్ అయ్యేది తానే అంటూ స్క్రీన్ మీద ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ వల్ల సినిమాను మరో స్థాయికి తీసుకుపోయిందన్నారు. బన్నీ కష్టానికి ప్రతిఫలం ఉంటుందని రష్మిక పేర్కొంది. తాజాగా ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వస్తుందని రష్మిక అందరికంటే ముందుగా ఎప్పుడో చెప్పిందని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నేనైతే చెప్తున్నారండి, పుష్ప గారికి ఈసార్లు నేషనల్ అవార్డ్ కాదు, ప్రతి అవార్డు రాకపోతే ఫస్ట్ హర్ట్ అయ్యేది నేనేనండి. అసలు ఆ స్క్రీన్ మీద పుష్ప గారిని చూసేటప్పుడు అబాబాబాబాబాబా.